నమస్తే ఎపిస్పాట్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సిరి. ముందుగా ఈనాటి ముఖ్యమైన వార్తలు. గత 3 రోజుల నుండి ఎపిస్పాట్ న్యూస్ ఛానల్లో వస్తున్న కథనానికి ఒక డాక్టర్ కి కన్నీళ్లు తెప్పించాయి. ప్రజలు పడుతున్న నరక యాతనను చూసి ఆయన గుండె ఒక్కసారిగా తల్లడిల్లింది. ప్రజాసేవ చేసేందుకు పాలకుడే అవసరం లేదని, సామాన్యుడు కూడా చేయవచ్చని నిరూపించాడు. ప్రజలను పాలించే పాలకులు, పాలకుల వెంట పరుగులు తీసిన అధికారులు చేతులెత్తేయడంతో తన సొంత నిధులతో పెద్ద సాహసానికి ఒడికట్టాడు ఆ డాక్టర్ తలే రాజేష్. దీంతో 3 రోజుల నుండి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలో ఇరుక్కుపోయిన భారీ వాహనాన్ని అతిపెద్ద మెషినరీతో బయటకు తీసి ప్రజలు పడుతున్న నరకం నుండి సరైన మార్గం చూపిన ఆ మహానుభావుడు డాక్టర్ తలే రాజేష్కి జేజేలతో ఆ ప్రాంగణం దద్దరిల్లింది. అలాగే వృత్తిపరంగా ఎన్నో సేవలు అందించిన రాజేష్ భవిష్యత్తులో ప్రజలకు సేవలు అందించే దిశగా అడుగులు వేయాలని పలువురు ఆకాంక్షించారు. ఈ మధ్య రోడ్డు ఎక్స్టెన్షన్ పనుల భాగంగా రాజాంలో రోడ్డు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం బారాది అనే విలేజ్ దగ్గర ఒక బ్రిడ్జ్ ప్రాబ్లం రావడం వల్ల హెవీ వెహికల్స్ అన్ని ఇటు రావడం జరిగింది. ఈ హెవీ వెహికల్స్ వలన ఒక పెద్ద వెహికల్, ఒక 50 టన్ వెహికల్, ఇక్కడ 100 టన్ వెహికల్ ఇక్కడ స్ట్రక్ అయిపోవడం వలన మొత్తం 3 రోజులుగా రాజాం ప్రజానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. దీన్ని చూసి స్వచ్ఛందంగా నేను ముందుకొచ్చి నా వంతు సహాయం చేశాను. నాకు లోకల్ మీడియా సోదరులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు కరెంటు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు. అందువల్ల